వాట్ వి ఫియర్ మోస్ట్ డూయింగ్ ఈజ్ యూజువలీ వాట్ వి మోస్ట్ నీడ్ టు డూ. ఏ పని చేయడానికి ఎక్కువగా భయపడతాము అదే మనం ఎక్కువగా చేయాల్సింది. టిమ్ ఫెరిస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్స్ లైఫ్ అండ్ మీ. ఈరోజు మనం ఎంటర్ప్రెన్యూర్ అయిన టిమ్ ఫెరిస్ రాసిన ద 4-అవర్ వర్క్ వీక్ అనే బుక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ ఇంటర్నెట్ కాలంలో కొత్త రకం ధనవంతులు అంటే ఎవరు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, 9-to-5 జాబ్ నుండి బయటపడి ఈ న్యూ రిచ్ లాగా మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, తక్కువ డబ్బుతో మిలియనీర్స్ లాంటి జీవితాన్ని ఎలా అనుభవించాలి, ఎంటర్ప్రెన్యూర్ అయినా ఎంప్లాయీ అయినా తమ డ్రీమ్స్ని అచీవ్ చేయడానికి ఫ్రీ టైంని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. న్యూ రిచ్ అంటే ఎప్పుడో రిటైర్ అయ్యాక కాకుండా జీవితాన్ని ఇప్పుడే ఎంజాయ్ చేయాలి అని నమ్మేవారు. వీళ్ళు టైం మరియు మొబిలిటీ సహాయంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి నచ్చిన జీవితాన్ని గడుపుతారు. వీళ్ళకి రిటైర్మెంట్ అనేది వర్స్ట్ కేస్ సినారియో ఇన్సూరెన్స్. అంటే పూర్తిగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే రిటైర్మెంట్ ఫండ్ ఉపయోగపడుతుంది. దీనికి టీమ్ 2 రీజన్స్ ఇస్తున్నారు. 1, ఇన్ఫ్లేషన్ వల్ల మీ రిటైర్మెంట్ ఫండ్ 2-4% తగ్గిపోతుంది, కాబట్టి మీరు అనుకున్న రిటైర్డ్ లైఫ్ పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు. 2, ఒకవేళ సరిపడా డబ్బు దాయగలిగితే దాని అర్థం మీరు బాగా కష్టపడి పనిచేసే తత్వం ఉన్న మనిషి. అలాంటి వాళ్ళకి ఒకేసారి వచ్చిన ఫ్రీ టైం వల్ల బోర్డమ్ పెరిగి మళ్ళీ వర్కింగ్ స్టార్ట్ చేస్తారు. కొంతకాలం పనిచేస్తే కొంతకాలం రెస్ట్ అవసరం. దీనికోసమే న్యూ రిచ్ మినీ రిటైర్మెంట్స్ తీసుకుంటారు. 1 సంవత్సరంలో 10 నెలలు పనిచేస్తే 2 నెలలు రిలాక్స్ అవుతారు. అప్పుడు మళ్ళీ కొత్త ఎనర్జీతో ఇంట్రెస్ట్తో పనిచేయగలుగుతారు. రిలేటివ్ ఇన్కమ్ టర్మ్స్లో వీళ్ళు చాలామంది ప్రొఫెషనల్స్ కన్నా ధనవంతులు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. అబ్సల్యూట్ ఇన్కమ్ అంటే సంవత్సర ఆదాయం, రిలేటివ్ ఇన్కమ్ అంటే గంటకి మీ సంపాదన ఎంత అని. సిటీలో ఉన్న ఎంఎన్సీలో పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సంవత్సరానికి 6 లక్షలు సంపాదిస్తున్నారు. ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఊళ్ళోనే ఉన్న ఫ్రీలాన్సర్ సంవత్సరానికి 3 లక్షలు సంపాదిస్తున్నారు. అబ్సల్యూట్ ఇన్కమ్ ప్రకారం చూస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 2 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వారానికి 50 గంటలు చొప్పున 50 వారాలు పనిచేస్తున్నారనుకుంటే గంటకి 240 సంపాదిస్తున్నారు. అదే ఫ్రీలాన్సర్ వారానికి 5 గంటలు చొప్పున సంవత్సరానికి 50 వారాలు పనిచేస్తుంటే గంటకి 1200 సంపాదిస్తున్నారు. రిలేటివ్ ఇన్కమ్ ప్రకారం ఫ్రీలాన్సర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కన్నా 5 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నట్టు. ఇంతేకాకుండా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సిటీలో మాత్రమే ఉండాలి కాబట్టి అక్కడ రెంట్ ఇతరత్ర ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఫ్రీలాన్సర్ ఊళ్ళోనే ఉంటారు కాబట్టి రెంట్ అవి ఉండవు, ఇతరత్ర ఖర్చులు కూడా తక్కువ ఉంటాయి. మరి మనం కూడా ఈ న్యూ రిచ్ కేటగిరీలో చేరాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్కి 4 స్టెప్స్ ఉంటాయి. అవి డిఫైన్, ఎలిమినేట్, ఆటోమేట్, లిబరేట్. దీనినే డీల్గా పిలుస్తారు టీమ్. ఎంప్లాయీస్ అయితే ఈ స్టెప్స్ని DELA ఆర్డర్లో ఫాలో అవ్వాలి అంటారు. అంటే వర్క్ని ఆటోమేట్ చేయటానికన్నా ముందు తమని తాము లిబరేట్ చేసుకోవాలి. ఈ స్టెప్స్ గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. D ఈజ్ ఫర్ డెఫినిషన్. మీ డ్రీమ్స్ని, భయాల్ని, రిటైర్మెంట్ ప్లాన్స్ని రీడిఫైన్ చేయండి. అసలు రిటైర్మెంట్ అనే ఆప్షనే లేకపోతే నా డ్రీమ్స్, ప్రయారిటీస్ ఎలా ఉంటాయి? నా డ్రీమ్స్ని ఫాలో అయితే నాకు జరిగే అతి పెద్ద నష్టాలేంటి? ఏం చేస్తే నా లైఫ్ ఎక్సైటింగ్గా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే మీకు నిజంగా ఏం కావాలో క్లారిటీ వస్తుంది. అది అండమాన్లో స్కూబా డైవింగ్ కావచ్చు, లేదా హిమాలయాల్లో ఎవరెస్ట్ అధిరోహించటం కావచ్చు. ఒక ఎక్స్ అమౌంట్ సంపాదించాక నాకు నచ్చిన జీవితం గడుపుతాను అనుకునేవాళ్ళు, ఆ నచ్చిన జీవితం ఏంటో క్లారిటీ లేకపోతే ఈ ఎక్స్ అమౌంట్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. పని తగ్గించుకోవటం ద్వారా వచ్చే టైంలో చేయాల్సిన పనులు ఈ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ని డిఫైన్ చేశాక వాటికి 2 టైమ్లైన్స్ యాడ్ చేయండి. అవి 6 నెలల్లో చేయాల్సినవి, 12 నెలల్లో చేయాల్సినవి.
ఈ రెండు టైమ్ లైన్స్ లో మూడు కేటగిరీస్ ఉంటాయి. మీరు ఏం కావాలనుకుంటున్నారు అంటే ఇల్లు, కార్ లాంటివి. మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు, డాన్సర్, సింగర్ లాంటివి. మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు, యుఎస్ వెళ్ళాలి, ఎవరెస్ట్ ఎక్కాలి ఇలాంటివి. ఈ మూడు కేటగిరీస్లో ఐదు డ్రీమ్స్ చొప్పున రెండు టైమ్ లైన్స్కి రాయండి. ఇప్పుడు ఆరు నెలల టైమ్ లైన్లో మీకు బాగా నచ్చిన నాలుగు డ్రీమ్స్ని హైలైట్ చేయండి. మూడు కేటగిరీస్ కలిపి నాలుగు డ్రీమ్స్ మాత్రమే హైలైట్ చేయండి. సేమ్ ప్రాసెస్ 12 నెలల టైమ్ లైన్కి కూడా చేయండి. ఇప్పుడు మీ డ్రీమ్స్ని నిజం చేసుకోవడానికి అవసరమైన మంత్లీ ఇన్కమ్ ఏంటో క్యాల్కులేట్ చేద్దాం. దీనినే టార్గెట్ మంత్లీ ఇన్కమ్ అంటారు. ఆరు నెలల టైమ్ లైన్లోనే మీరు హైలైట్ చేసిన నాలుగు డ్రీమ్స్కి ఎంత ఖర్చు అవుతుందో టోటల్ చేయండి. దీనికి మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసి 1.3తో మల్టిప్లై చేయండి. ఈ 1.3 మీ ఎక్స్పెన్సెస్ మరియు 30% బఫర్ సేఫ్టీ కోసం రిప్రజెంట్ చేస్తుంది. ఈ టోటల్ అమౌంట్ మీ టార్గెట్ మంత్లీ ఇన్కమ్. ఈ ఇస్ ఫర్ ఎలిమినేషన్. ఇప్పుడు మీకు మీ టైంతో ఏం చేయాలో తెలిసింది కాబట్టి ఫ్రీ టైంని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. బీయింగ్ ఎఫెక్టివ్ వర్సెస్ బీయింగ్ ఎఫిషియెంట్. ఎఫెక్టివ్గా పనిచేయటం అంటే మీరు చేసే పనులు మిమ్మల్ని మీ గోల్స్కి దగ్గర చేస్తుంటాయి. ఎఫిషియెంట్గా పనిచేయటం అంటే ఇచ్చిన పనిని ఎకనామికల్గా చేయటం. ఎఫెక్టివ్నెస్ లేకుండా ఎఫిషియెంట్గా పనిచేయటం వలన మీరు మీ గోల్స్ని రీచ్ అవ్వలేరు. మీరు ఎలా చేస్తున్నారు అనే దానితో పాటు ఏం చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అనవసరమైన పనిని చాలా బాగా చేసినంత మాత్రాన అది ముఖ్యమైన పని అవ్వదు. అలాగే ఒక పని చేయడానికి ఎక్కువ టైం పట్టినంత మాత్రాన అది ముఖ్యమైనది అవ్వదు. అనవసరమైన పనుల్ని ఎలిమినేట్ చేసి ముఖ్యమైన పనుల్ని త్వరగా పూర్తి చేయటం మన టార్గెట్. దీనికి రెండు ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటి పరేటోస్ ప్రిన్సిపల్, దీనినే 80-20 ప్రిన్సిపల్ అని కూడా అంటారు. దీని ప్రకారం మనం చేసే 20% పనుల వల్ల మనకి 80% రిజల్ట్స్ వస్తాయి. ఈ ప్రిన్సిపల్ అన్ని చోట్ల ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీకి వచ్చే 80% ప్రాఫిట్స్ దానిలోని 20% ప్రోడక్ట్స్ వల్లే. మనం చేసే చాలా పనులు అనవసరమైనవి. ఈ ప్రిన్సిపల్ వాడి మీకు కావాల్సిన 80% రిజల్ట్స్ రావటానికి చేయాల్సిన 20% పనులు ఐడెంటిఫై చేసి వాటి మీద మాత్రమే ఫోకస్ చేస్తే చాలా టైం కలిసి వస్తుంది. బిజీగా ఉండటం కన్నా ప్రొడక్టివ్గా ఉండటం మీద ఫోకస్ చేయాలి. రెండు, పార్కిన్సన్స్ లా. ఒక పనికి మీరు ఎంత టైం అలాట్ చేస్తే ఆ పని అంత టైం తీసుకుంటుంది. సపోజ్ మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని 2 రోజుల్లో రెడీ చేయాలంటే ఎలాగో కష్టపడి దాన్ని 2 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే డెడ్లైన్ 2 వారాలకు ఇస్తే ఆ ప్రాజెక్ట్ 2 వారాల వరకు రెడీ అవ్వదు. షార్ట్ డెడ్లైన్ పెట్టుకుంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఏ ఇస్ ఫర్ ఆటోమేషన్. న్యూరిచ్ అవ్వటం అంటే స్మార్ట్గా పనిచేయటం మాత్రమే కాదు, మీరు లేకుండా పనిచేయగలిగే సిస్టమ్ని క్రియేట్ చేయాలి. దానికోసం ఒక వర్చువల్ అసిస్టెంట్ని అపాయింట్ చేసుకుని టైం కన్జ్యూమింగ్ రిపిటేటివ్ టాస్క్స్ని వర్చువల్ అసిస్టెంట్కి అలాట్ చేయటం వలన మీరు ముఖ్యమైన పనుల మీద ఫోకస్ చేయొచ్చు. వర్చువల్ అసిస్టెంట్ని హైర్ చేసుకునే ముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కాస్ట్ పర్ అవర్ కన్నా కాస్ట్ పర్ టాస్క్ ఎంత అవుతుందో చూసుకోవాలి. సింగిల్ ఫ్రీలాన్సర్స్ కన్నా బ్యాకప్ ఉండే వర్చువల్ అసిస్టెంట్ని చూస్ చేసుకుంటే లాస్ట్ మినిట్ ప్రాబ్లమ్స్ లేకుండా మీ పని సాగిపోతుంది. అంతేకాకుండా మీ వర్చువల్ అసిస్టెంట్కి ముందు చిన్న టాస్క్ ఇచ్చి ఎలా వర్క్ చేస్తున్నారో చూసి నచ్చితే కంటిన్యూ చేయండి. కానీ ఏదైనా పని వర్చువల్ అసిస్టెంట్కి డెలిగేట్ చేసే ముందు అది కంప్లీట్గా ఎలిమినేట్ చేయగలరేమో చూడండి, లేదంటే మెషిన్స్ ద్వారా ఆటోమేట్ చేయడానికి వీలవుతుందేమో చూడండి. ఇవి రెండు కుదరినప్పుడు మాత్రమే వర్చువల్ అసిస్టెంట్ని హైర్ చేసుకోండి. ఎలాంటి బిజినెస్ చేయాలి అనే దానికి టీమ్ 3 రకాల బిజినెస్లు చెప్తారు. అవి రీసెల్ ప్రోడక్ట్, హోల్సేల్ మార్కెట్స్లో తీసుకుని వాటిని రీసేల్ చేయటం. లైసెన్స్ ప్రోడక్ట్, వేరే వాళ్ళు ఇన్వెంట్ చేసిన ప్రోడక్ట్కి లైసెన్స్ తీసుకుని దానిని మార్కెట్ చేయటం. క్రియేట్ ప్రోడక్ట్, ఒక ఫిజికల్ ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఇన్ఫర్మేషన్ బేస్డ్ ప్రోడక్ట్ తయారు చేయడం బెస్ట్ అంటారు.
ఇవి డూప్లికేట్ చేయటం కాస్త కష్టం కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఎల్ ఇస్ ఫర్ లిబరేషన్. అనవసరమైన పనుల్ని ఎలిమినేట్ చేసి మిగిలిన రిపిటేటివ్ టాస్క్స్ని ఆటోమేట్ డెలిగేట్ చేయడం ద్వారా ఎంటర్ప్రెన్యూర్స్కి ఫ్రీడమ్ దొరుకుతుంది. ఎక్కడ నుండైనా కొన్ని గంటల వర్క్తో బిజినెస్ రన్ చేయగలుగుతారు. అయితే ఎంప్లాయీస్ ఇలా ఎక్కడ నుండైనా పనిచేయగలగాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలంటారు టిమ్. స్టెప్ 1, ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్. కంపెనీ ట్రైనింగ్స్ రూపంలో మీ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైతే మీ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి కంపెనీ ఇచ్చే ట్రైనింగ్స్ కోర్సెస్ మ్యాక్సిమం యూస్ చేసుకోండి. స్టెప్ 2, ఇంక్రీజ్డ్ అవుట్పుట్. ఒకరోజు బాగాలేదని సెలవు తీసుకుని ఆ రోజు ఎప్పటికంటే ఎక్కువ పనిచేసి చూపించండి. స్టెప్ 3, క్వాంటిఫైయబుల్ బిజినెస్ బెనిఫిట్. ఈ సెలవు తీసుకున్న రోజుల్లో మీరు ఎంత ప్రొడక్టివ్గా ఉన్నారో మీ బాస్కి తెలిసేలా చేయండి. ఆఫీస్కి వచ్చిపోవటం, అక్కడ డిస్టర్బెన్స్ లేకపోవడం వల్ల ఎక్కువ ఎఫిషియెంట్గా పనిచేయగలమని చూపించండి. దీనివల్ల కంపెనీకి కలిగే లాభాలను చూపించండి. స్టెప్ 4, ప్రపోజ్ ఏ రివోకబుల్ ట్రయల్ పీరియడ్. వారానికి 2 రోజుల చొప్పున 2 వారాల పాటు రిమోట్గా వర్క్ చేయడానికి పర్మిషన్ అడగండి. ఒకవేళ 2 రోజులకి ఒప్పుకోకపోతే కనీసం వారానికి 1 రోజైనా ఇచ్చేలా చూడండి. ఈ రిమోట్ వర్కింగ్ టైం పీరియడ్లో ఎక్స్ట్రా ప్రొడక్టివిటీ చూపించండి. స్టెప్ 5, మరిన్ని ట్రయల్ పీరియడ్స్తో రిమోట్గా వర్క్ చేసే టైం పెంచుకోండి. మెల్లిగా ఆఫీస్కి వెళ్ళి పనిచేసే అవసరం లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఒక క్విక్ రివ్యూ. మీ డ్రీమ్స్ని, భయాల్ని, రిటైర్మెంట్ ప్లాన్స్ని రీడిఫైన్ చేయండి. అనవసరమైన పనుల్ని ఎలిమినేట్ చేసి ముఖ్యమైన పనుల్ని త్వరగా పూర్తి చేయండి. మీరు లేకుండా పనిచేయగలిగే సిస్టమ్ని క్రియేట్ చేయండి. ఎక్కడి నుండైనా పనిచేయగలిగే ఫ్రీడమ్ సాధించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.